తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకానికి కూడా నేను తలవంచి నమస్కారం చేస్తా ఉన్నా. అందరు ఊళ్ళు తలకిందులు చేసి అసలు ఒక సంస్థ ఆవిర్భవించి ఇంత స్పీడ్గా విస్తరించిన రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్తో విస్తరించి అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఫలితాన్ని ఈరోజు సాధించడం జరిగింది చెప్తారు. అయితే టీఎంయూ నాయకులకు నాకు ఒకటే విజ్ఞప్తి, కార్మికులు ఇంత ఆవేశపూరితంగా మనకు విజయం చేకూర్చారు కాబట్టి కార్మికుల యొక్క కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. కార్మిక లోకానికి మనం అంత సేవ చేయాలి, కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు రానియద్దు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన సమస్యలకు సంబంధించి మన మీద చాలా పెద్ద విశ్వాసాన్ని పెట్టినారు కాబట్టి అశ్వత్థామరెడ్డి గారితో, థామస్ రెడ్డి గారితో, మిగతా మిత్రులందరితో కూడా నేను కోరేది ఏంటంటే కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేసే పద్ధతిలో అంత వినయంగా అంత మంచి పద్ధతిలో కార్మికులకు రక్షణ కవచంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం నౌ దేర్ సో మెనీ స్టేట్స్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, యు నో మధ్యప్రదేశ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, ఛత్తీస్గఢ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, కేరళ ఓన్లీ 300 బస్సులున్నాయి, పోతా ఉంది రోజుకింత. అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి? ఎవరైనా కూడా 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500 కోట్లు ఓడిస్తాడు బాబు ఎగడియాలి. నువ్వు ఆల్రెడీ 2800 కోట్లు అప్పు ఉన్నావు, 700 కోట్లు లాస్ ఉన్నావు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా సమ్మెకి పోతే మన అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకి పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరికి ఎవరు కాపాడతారండి? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందండి? ఇద్దరు కలిసి మునుగుతారు కదా, మునిగినాడు. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే కిస్తి కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది, దట్ ఇస్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా ఇది. అందుకే దురహంకారపూరితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. తల మెడ మీద తలకాని ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ, చట్టమే, నేను చెప్పే చట్టమే కదా, ఇక అర్థమైతే లేదా? నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఇప్పుడున్నది తెలుసా నీకు? ఇట్ ఇస్ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది, ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్, ఎస్మా ఉండగా చట్టానికి మీరు ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో ఒక వినండి లాస్ట్. సో ది పాయింట్ నవ్ ఈజ్ నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక నువ్వు ఒక్కరి మీద ఇవ్వు కదా ప్రభుత్వంలో, నీ ఎక్కడ 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకోవట్లేవు, ఇప్పుడు ఎక్కడికి లేదు డబ్బులుగా ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొన్నాయి, 10 లక్ష కిలోమీటర్స్ అయిపోయి. అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు. ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు, జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈస్గా బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి, రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికి మాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు, ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ అని తెలియదు. ఎందుకంటే నాకు ఆర్టీసీ కాంట్రాక్టర్తో డ్రైవర్తో నాకు పంచాయతీ ఉంటుందండి, అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే కాపాండ్యం, 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు దసరా దీపావళి, దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ
కరెక్ట్గా పనిచేస్తే, బత్తుదమని పనిచేస్తే 2 ఏళ్ళ లోపల వాళ్ళు కూడా 100,000 రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్ పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం వాళ్ళని చెడగొట్టి వాళ్ళ ఆలోచనలు పొల్యూడ్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ సమ్మెను ముసుగుపెట్టి సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు. నేను పిలిపించలేదానండి, మాట్లాడలేదా? ఏర్మీ పిలిపించలేదా? పిలిపించలేదా? మాట్లాడలేదా? ఎవరు చెప్తారండి మీకు గమ్మత్తున్నది? పిలిపించింది వాస్తవం కదా? విఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. నేను అపాయింట్ చేసిన పిలువలేని ఎవడంటాడండి విధవా? మళ్ళీ అంటే ఏంటండి, నేను చొరవ తీసుకుపోతే కంప్లైంట్ వస్తుంది? ఇవ్వలేయలేదండి. హైకోర్టు అడిగింది, హైకోర్టు ఏమన్నదంటే అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమని చెప్పమని అంగీకరించమనే అధికారం మాకు లేదు, కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫరర్ అవుతుందో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను డైరెక్ట్ ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.